గ్రంథం అసెన్షన్ తుమదో లెస్సన్ అజెండా వద్దు ఆవల వైపున మనం ఆవల వైపుకు వెళ్ళినప్పుడు వాళ్ళతో సమానంగా కలిసి కూర్చుంటామే తప్ప అక్కడ వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళుగా ఉండరు మనుషులుగా ఉండి మనం వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళుగా తోస్తారు టొబయాస్ వాళ్ళంతా మనల్ని చూసి అబ్బరిపడిపోతున్నారు భూమి మీద మనం సాధించిన దానికి అబ్బరుపడుతున్నారు మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళు మన చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపిస్తారు మనిషిగా ఉండటం ఎలా ఉంటుంది మీకు భయం అనేది కలిగిందా కలిగింది కదా ఆ భయం ఫీలింగ్ ఎలా ఉంటుంది సంతోషం అనే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఫలానా సమయంలో ఫలానా నిర్ణయాన్ని నీవు తీసుకోవడానికి కారణం ఏమిటి మనం చెప్పే కథలు వినాలని వాళ్ళు ఉవ్విళ్ళూరుతుంటారట మనం అక్కడికి వెళ్ళాక కొంతకాలం పాటు వీటికి సంబంధించిన కబుర్లే చెప్పుకుంటుంటామట ఇలా క్రింజన్ సర్కిల్ వాళ్ళు మీటింగ్కు రావటం ఒక కొత్త మలుపాట చాలా ముఖ్యమైన రోజట ఇది ఇవాళ ప్రత్యేక అతిథులుగా వస్తున్న వాళ్ళు ఎక్సైట్మెంట్ ఎనర్జీని తీసుకువస్తున్నారు వాళ్ళకు మన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉన్నది మనతో ఎనర్జీ పరంగా కనెక్ట్ కావాలని అనుకుంటున్నారు వాళ్ళు దివ్యత్వాన్ని స్వంతం చేసుకోవటం మన దివ్యత్వాన్ని మనం స్వంతం చేసుకోవాలని చెప్పుకున్నాము అదేమిటో మనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కానీ ఇంకా ఇతరుల మాటలకు ఇతర జీవులకు ఇతర ఏంజల్స్కు ఇతర మానవులకు లోబడి ఉంటున్నాము మన దివ్యత్వాన్ని మనం స్వీకరించటం లేదు బాహ్యముఖంగా చూస్తున్నాము మనం ఇంకా ఏదో మ్యాజిక్ తలుపు తెరుచుకుంటుందని ఒక దివ్య పురుషుడు వస్తాడని అనుకుంటున్నాము ఇంకా మన శక్తిని బలాన్ని అంగీకరించటం లేదు పైనుంచి ఏ దేవతతో రథంలో దిగివచ్చి మనకు అన్నీ చేసి పెడతాడని ఎదురు చూస్తున్నాము దివ్యలోకాల నుంచి మనకేదో సందేశాలు ఆదేశాలు వస్తాయని ఏదో ఒక వ్రాతపత్రి దివ్యలోకాల నుంచి వచ్చి మన పాదాల దగ్గర పడుతుందని ఈ పని చెయ్యి అన్న ఆదేశం వస్తుందని అనుకుంటున్నాము వాస్తవం ఏమిటంటే మనం దివ్య మానవులం మనమే పరమాత్మ అన్న వాస్తవాన్ని మనం ఇంకా అంగీకరించడం లేదు అంగీకరించడం అంటే నోటు తోపుకోవటం కాదు భావపూరితంగా అంగీకరించాలి ఫీల్ అవ్వాలి ఆదివ్యత్వం మనదే కేవలం మనదే మనం మాత్రమే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అందుకోసం మనకు అంతర్బలం బ్యాలెన్స్ అవసరం తొమ్మిది పదకొండు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు టవర్లు కూల్చివేత భూమిని మార్చేస్తుంది చైతన్యంలో చాలా పెద్ద మార్పు తీసుకువచ్చింది ఆ మార్పును కొలవడానికి తెలుసుకోవడానికి కొన్ని సైన్స్ పరమైన ఈక్వేషన్లు ఉన్నాయి స్పిరిచువల్ కో కోషెంట్ను కోలిసే మార్గాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాము ఆ మార్గాలు అసలు దానికి చాలా దగ్గరగా ఉన్నాయి టవర్లు కూల్ చేసిన రోజున ఒక షిఫ్ట్ ఏర్పడింది ఆ ఘటన జరిగిన తర్వాత మూడు రోజులు ఆధునిక భూచరిత్రలో చాలా ముఖ్యమైనవి ఆ మూడు రోజులలో ఏం జరిగిందో మనకు ఆత్మలోను హృదయాలలోనూ ఏదైతే జరిగిందో అది తరువాతి వందలాది వేలాది సంవత్సరాల కాలాన్ని దిశానిర్దేశం చేసింది మానవులు దానికి ప్రతిస్పందించారు ఎంత చక్కగా ప్రతిస్పందించారో అది కన్నీళ్లుగాను శ్రద్ధగా జాగ్రత్తగా పట్టించుకోవటం గాను వ్యక్తమయ్యాయి ఆ పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉండింది అంత గందరగోళం అంత వినాశనం అంత దుఃఖం ఉన్న సమయంలో మానవుల ప్రతిస్పందన ఒక రకంగా ఆవల వైపు వారికి షాక్ కలిగించింది ఆ తర్వాతే మూడు రోజులు భూమి మీద చాలామంది మానవులు ప్రశాంతంగా సానుభూతితో ఐక్యతాభావంతో ఉండిపోయారు ఒకరి బాగోగులు మరొకరు పట్టించుకున్నారు ఆ సమయంలో భూమి మీద ఏదైతే ఆవరించుకున్నదో అది ఆవల వైపు వారికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది అలా తాము ఆశ్చర్యపోవలసిన పని లేదంటాడు టోబియాస్ ఒకరినొకరు ప్రేమించటం తప్ప అజెండాలే లేదు అప్పుడు మానవులలో ప్రధానం ప్రధానంగా ఉన్న ఎనర్జీ ఆయుధాలు చేపట్టడానికి కానీ నరు నరుక్కోవడానికి కానీ ద్వంద్వత్వాన్ని మరింతగా పెంచడానికి కానీ సిద్ధంగా లేదు ప్రతీకార వాంఛ మానవులలో అసలే లేదు మతం కానీ రాజకీయం కానీ ప్రతీకారం తీర్చుకోమనే చెబుతాయి కానీ అప్పుడు భూమి మీద ఉన్న మానవులందరి ఆత్మలలోనూ మనసులలోనూ ప్రశాంతంగా కూర్చుని జరిగిన దాని గురించి ఆలోచించుకోవాలన్న ఆలోచన అందరి గురించి జాగ్రత్తగా పట్టించుకోవాలన్న ఆలోచన తప్ప వేరేమీ లేదు చాలా పెద్ద మార్పు సంభవించింది ఆవల వైపు వాళ్ళు మనతో కలిసి నేరుగా పని చేయడానికి వీలు కల్పించి కల్పించే మార్పు అది దానివల్ల మెటాట్రాన్ భూతలానికి మరింత దగ్గరగా పని పనిచేయదలుచుకున్న పని చేయగలుగుతున్నాడు చైతన్యంలోనూ పరమాత్మని ప్రకంపనలోనూ చాలా ఎదుగుదల వచ్చింది ద్వంద్వత్వపు సమస్యలు ఇంకా ఎదురవుతుంటాయి మనకు ఈ సమస్యలన్నీ పోవాలని కోరుకుంటాము నేను అసెండ్ అయిపోయాను కాబట్టి ఈ సమస్యలన్నీ నాకే ఉండకూడదు అనుకుంటాము గతంలో కన్నా మరింత బలంగా వస్తాయి అవి ఇప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవాలనే అవి వస్తాయి ఇప్పుడు వాటిని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మనం మన లోపల అద్భుతమైన స్థాయిలకు వెళ్ళగలుగుతాము ఎనర్జీ ఎలా పనిచేస్తుందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక మీదట చెప్పుకుంటాము మనం రాడార్ డిష్లు లాంటి వాళ్ళం ఎనర్జీని సేకరించి సంస్కరించి మార్చి దానిని సరైన విధంగా ఉంచుతాము అయితే అలా బయటకు వెళ్ళి ముడి ఎనర్జీని తీసుకోవటం మొదలు పెట్టబోయే ముందు మనకు కొన్ని అవగాహనలు ఏర్పరచుకోవటం అవసరం మన ఎనర్జీలను ఎంజాయ్ చేస్తున్న మెటాట్రాన్ మెటాట్రాన్ ఎనర్జీ అంతకంతకు ఎక్కువ అవటం మనం ఫీల్ అవ్వగలము మనకు చాలా బాగా తెలిసినవాడు మనం మనకు మార్గం చూపుతున్న వ్యక్తి న్యూ ఎనర్జీలోకి మనతో పాటు మన పక్కన నడుస్తున్న మెటాట్రాన్ చాలా నెలల క్రితం మెటాట్రాన్ మొదటిసారిగా వచ్చినప్పుడు అతని ఎనర్జీ ఉండిన దానికన్నా ఇప్పుడు భిన్నంగా ఉన్నది అంటే మెటాట్రాన్ మారిపోయాడని కాదు మారింది మనం మెటాట్రాన్ ఎనర్జీ ఎంతకు ముందు ప్రభావం చూపినట్లుగా ఇప్పుడు మన మీద చూపటం లేదు అతని ఎనర్జీ మనల్ని బ్యాలెన్స్ తప్పేలా చేయటం లేదు అతను గర్జించుకుంటూ రావటం లేదు ఎప్పటికీ అతని ఎనర్జీ తీవ్రంగానే అనిపిస్తున్నా ఇంతకుముందు కన్నా చాలా హాయిగా చాలా సున్నితంగా కనిపి అనిపిస్తున్నది మెటాట్రాన్ ఎనర్జీలోని ఆ తీవ్రత మన ప్రయాణంలోని తీవ్రతకు ప్రతీకగా ఉన్నది మన గురించి ఇక్కడ మనం ఏది కాదో దాని గురించి చెప్పడం కోసమే వచ్చాడు మెటాట్రాన్ మాయితరకు ఆవల వైపున ఎనర్జీ బ్యాలెన్స్ను నిలుపుతున్నాడు మెటాట్రాన్ ఆర్డర్ ఆఫ్ ది ఆర్కులు చాలా పవిత్రమైన ఆలయంలో ఎనర్జీ బ్యాలెన్స్ను నిలుపుతున్నాడు మెటాట్రాన్ ఆలయం చాలా సురక్షితంగా క్షేమంగా పవిత్రంగా ఉండేది ఆ ఆలయంలోకి చాలా కొంత కొద్ది మందిని మాత్రమే అనుమతించేవారు అక్కడే మన దివ్య ఎనర్జీలోని భాగం ప్రజ్ఞాత్మ మెటాట్రాన్ చేత కావలి కాయబడుతున్నది సరైన సమయం వచ్చే వరకు ఈ సమయమంతా మెటాట్రాన్ మనందరి వెంటే ఉంటాడు మెటాట్రాన్ ఇప్పుడు మన ఎనర్జీని నేరుగా భూమి స్థాయికి తీసుకురాగలుగుతున్నాడు ఇంతకుముందు ముందు ఇది సాధ్యపడేది కాదు ఇప్పుడు మెటాట్రాన్ తన ఎనర్జీని ఎక్కడికి తేగలుగుతున్నాడు మనతో కలవగలుగుతున్నాడు అతని ఎనర్జీని పరాయ వ్యక్తిగా కాకుండా మన దివ్యత్వంగా ఫీల్ అవ్వాలి మనల్ని మనం మెటాట్రాన్లో ఫీల్ అవ్వాలి మెటాట్రాన్ తనను తాను మనలో ఫీల్ అవ్వ ఫీల్ అవనివ్వాలి ఈ కలిసిపోవటం అన్నది జరగనివ్వాలి మెటాట్రాన్ యొక్క మీదట తరచుగా మన దగ్గరకు మన సమావేశాలకు వస్తుంటాడు అతను నేరుగా మన సర్కిల్లో కూర్చుని లేకపోయినట్లయితే అతను అతని పరివారం మన చుట్టూ తప్పకుండా ఉంటారు మెటాట్రాన్ ఎనర్జీ చాలా టెక్నికల్గా చాలా సైంటిఫిక్గా ఉండే ఎనర్జీ అది మన చుట్టూ చుట్టుప్రకులు ఉన్నది కాబట్టి దానిని టచ్ చేద్దాము మెటాట్రాన్ ఒక చిన్న సింపుల్ సందేశం మనకు అందిస్తున్నాడు మనిషిగా ఉండటంలోని ఆనందాన్ని అనుభవించండి అంటున్నాడు మెటాట్రాన్ ఎన్నడు మానవ జన్మ తీసుకుని ఎరుగడు మానవ జన్మ అనుభవాన్ని పొందుతున్నందుకు రోజుకు ఒక్క క్షణమైన ఆనందించమంటున్నాడు గత కొన్ని వారాలుగా ఎన్నడూ చూడనివి ఫీల్ అవ్వనివి చూశాడు ఫీల్ అయ్యాడు మెటాట్రాన్ మనకు ఇంత దగ్గరగా అతను ఎన్నడూ ఇంతకు ముందు రాలేదు కదా మరి మనిషిగా ఉండడాన్ని ఆనందించమంటున్నాడు మెట్రారాన్ మనిషిగా ఉండటం వల్ల వచ్చే ప్రతిఫలాలన్నింటినీ పారితోషికాలన్ని పారితోషికాలన్నింటినీ ఆనందించమంటున్నాడు ఆ ఆనందాన్ని మన కొత్త దివ్యత్వపు ఎరుకకు జోడిస్తే ఏమవుతుందో ఊహించుకోమంటున్నాడు దివ్యత్వపు స్పృహ మానవత్వపు స్పృహతో కలవటం ఎంత అందమైన విషయం ఆ అన్నింటినీ మనం పొందవచ్చు అన్నమాట మనం పదార్థంలో ఉండవచ్చు రూపంలో ఉండవచ్చు మనమన్న ఈ అద్భుతమైన పరిధిలో లీనమైపోయి మనం ఉండవచ్చు అలా ఉంటూనే అదే సమయంలో మన తత్వాన్ని గురించిన స్పృహతో ఉండవచ్చు మనం సినిమా హాల్లో కూర్చుంటే అతను కూడా మనతో పాటు సినిమా హాల్లో కూర్చుని ఆనందించాడు ఒక్కోసారి ఒంటరిగానే ఉండేవాడు మనతో ఒక్కోసారి పరి ఉండేవాడు మనతో ఒక్కోసారి పరివారంతో మనతో పాటు మన వెంట ఉండేవాడు మనం రోడ్డు వెంట డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే మానవుడు నిర్మించిన బిల్డింగులను రోడ్లను మనం చూస్తుంటే మన ద్వారా తను కూడా ఆనందాన్ని పొందుతాడు మనలో చాలామంది వాటన్నింటినీ వెనుక దుఃఖాన్ని చూస్తాము మెటాట్రాన్ ఆనందాన్ని చూస్తున్నాడు మానవ ప్రయత్నాన్ని చూస్తున్నాడు అది ప్రతిసారి సరైన పంతాలోనే వచ్చి ఉండకపోవచ్చు కానీ ప్రయత్నం అంటూ ఉన్నది కదా వ్యవహారాలను బ్యాలెన్స్లో ఉన్న ప్రేమ ఎనర్జీలు ఉంచాలని మానవులు హృదయపూర్వకంగా కోరుకోవటం కనబడుతోంది అతనికి మనం హోటల్లో కూర్చుని రుచికరమైన భోజనాన్ని ఎంజాయ్ చేస్తుంటే మన దగ్గర కూర్చుని మెటట్రాన్ ఘన పదార్థం ఎలా ఉంటుందో మన ద్వారా ఫీల్ అవుతాడట గ్లాసులో ఉన్న వైన్ కొంచెం కొంచెంగా తాగుతుంటే ఎలా ఉంటుందో ఫీల్ అయ్యాడు సన్నిహితమైన పరిసరాలను ఫీల్ అయ్యాడు స్నేహాన్ని ఫీల్ అయ్యాడు చర్చించుకోవడాన్ని ఫీల్ అయ్యాడు మన జీవితంలో ఎన్నో భారాలు ఉన్నాయని ఫీల్ అవ్వగలిగాడు అయితే అతను మనకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్న ఇవ్వాలనుకుంటున్నాడు అదేమిటంటే మానవుడిగా జీవించి ఉండడాన్ని ఆనందించటం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకోండి మనిషిగా ఉండటం ఎంతో గౌరవప్రదమైన విషయం ఇంకో మనిషిని తాకగలగటంతో తాకగలగటంలో ఎంతో సార్థకత ఉన్నది ఆవల వైపు వాళ్లకు అది సాధ్యపడదట వాళ్ళు ఎనర్జీలను మెల్ల చేయగలరే కానీ మనిషికి ఉన్న భౌతిక స్పర్శ జ్ఞానం వాళ్ళకు లేదు కదా మరో మనిషిని మనం తాకినప్పుడు మన మానవ ఇంద్రియాలను దివ్యేంద్రియాలతో కలపగలుగుతాము మనలోని దివ్యత్వం వాళ్ళలోని దివ్యత్వాన్ని తాకగలుగుతుంది మన పెంపుడు జంతువుతో కూర్చుని దానితో అనేక స్థాయిలో మాట్లాడే ఆనందాన్ని మనం పొందగలము ఇతర మానవులతో మాట్లాడేటప్పటికంటే మన పెంపుడు జంతువుతో మాట్లాడేటప్పుడు మనం ఆహా భాషను ఉపయోగిస్తుంటాము అది సహజమైన భాష అవి అర్థం చేసుకుంటాయి మనం వాటితో మాట్లాడేటప్పుడు మన మెదడు ద్వారా మాట్లాడటం లేదు మన మొత్తం ఉనికితో మాట్లాడుతున్నాము మన సర్వేంద్రియాలతో దానితో మాట్లాడుతాము కొన్ని నెలల క్రితం కంటే ఇప్పుడు మన పెంపుడు జంతువులకు మనం మరింత సన్నిహితంగా ఉన్నాం కదా కొత్త రకంగా వాటిని మనం అర్థం చేసుకుంటున్నాం కదా మెటాట్రాన్ మనకు అంతకంతకు మరింత సన్నిహితంగా రాగలుగుతున్నాడు మన దివ్యత్వాన్ని మనం తెలుసుకునే కొద్దీ దానిని మనం చేరువుగా రాగలుగుతున్నప్పుడు మనం దానిని మనం ధరించే కొద్దీ ఎనర్జీలు మారిపోతున్నాయి కాబట్టి అతను మనకు మరింత చేరువుగా రాగలుగుతున్నప్పుడు రాగలుగుతున్నాడు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి అతను మన దగ్గరలోకి వచ్చినప్పుడు ఎన్నో ఎనర్జీ ఫిల్టర్లు అమర్చితే గాని రాలేకపోయేవాడు ఆయన ఎనర్జీ అంత బలంగా ఉండి మనల్ని ముంచెత్తేది కాలం గడిచే కొద్దీ ఇంకెలాంటి ఎనర్జీ ఫి ఫిల్టరింగ్ అవసరమే లేకుండా పోయింది మెటాట్రాన్ హాయిగా వచ్చి వెళ్ళగలుగుతాడు ఇప్పుడేక మన పక్కన కూర్చోగలుగుతాడు తన ఎనర్జీని తన ప్రేమను తేలిగ్గా మనకు అందివ్వగలుగుతాడు మన దివ్యత్వాన్ని మనం ధరి ధరిస్తున్నాం కనుక అతను అంతకంతకు మరింత చేరువుగా వస్తున్నాడు మనకు మనుషులుగా మనం దీనిని అర్థం చేసుకోవాలంటే అర్థమయ్యే పరిస్థితి కాదు మనది అసలు దివ్యత్వం అంటే ఏమిటి అని మనం ఇంకా తనకలా తనకలాడుతున్నాము అయితే దాన్ని ఇప్పుడిప్పుడే ధరిస్తున్నాము మనలో అనుమానం తగ్గుతూ వస్తుంది మనకింకా ఎన్నో సవాళ్ళు కష్టాలు ఎదురవుతున్నాయి మన ఆత్మ చరిత్రలోనే మన చిన్న విశ్వ చరిత్రలోనే పరమాత్మ చరిత్రలోనే చాలా గడ్డు కాలాన్ని మనం ఎదుర్కొంటున్నాము ఏదో ఒకనాటికి ఇవాళ టొబియాస్ చెప్పిన దానిని అప్పుడు అర్థం చేసుకుంటామట ఎంతో గడ్డు కాలం గుండా సాగుతూ కూడా మనం పురోగమిస్తున్నాము అందుకే మనమంటే యావల వైపు వారికి అంత ఇష్టం మనం విస్తరిస్తూనే ఉన్నాము ఎదుగుతూనే ఉన్నాము ఒక్క క్షణం పక్కకు కూర్చోవడం అవసరమని మనకు అనిపిస్తుంటుంది కానీ పరమాత్మని పరిణామక్రమంలోకి తిరిగి వచ్చేసి ప్రయాణం ముందుకు సాగిస్తూనే ఉన్నాము అందుకే మెటాట్రాన్ అంతకెంతకి మనకు చేరువవుతున్నాడు ఆ మెటాట్రాన్ ఎవరో కాదు మనమే మెటాట్రాన్ అనబడే ఆ ఎనర్జీ కుటుంబంలో ఆ ఎనర్జీ బృందంలో మనం భాగం మెటాట్రాన్ అనేది ఒక వ్యక్తి కాదు అది దివ్య చైతన్యం ప్రేమ చైతన్యం ఇల్లు కానీ ఇల్లు క్రింజన్ సర్కిల్ వాళ్ళు కూడా ఇవాళ మీటింగుకు వచ్చి ఉన్నారు మనం చనిపోయి ఆవుల వైపుకు వెళ్ళాక మనం కలిసేది ఈ కుటుంబాన్నే ఇంటికి దూరంగా ఉన్న ఇల్లు లాంటిది అది మనకు ఆవుల వైపుకు వెళ్ళి మన అప్పటి చివరి జన్మలలోని ఆప్తులను కలిసినప్పుడు మన అమ్మమ్మను కౌగులించుకున్నప్పుడు మన బాల్యంలో మనం ఎంతగానో ప్రేమించిన మన కుక్కకు కుక్కను అక్కడ కౌగులించుకున్నప్పుడు అప్పుడు గ్రహిస్తామట అంతా సవ్యంగానే ఉన్నదని అప్పుడు గ్రహిస్తామట స్పిరిట్లో ఒక పర్పస్ అర్థం ప్రవాహము ఉన్నాయని స్పిరిట్లో ఒక పర్పస్ అర్థం ప్రవాహము ఉన్నాయని ఆవల వైపుకు వెళ్ళాక మనం సాధారణంగా క్రెంజన్ కౌన్సిల్ ఎనర్జీ కుటుంబంలోకి తిరిగి వెళ్తాము ఆ బృందంతో మనం ఎంతో కాలం గడిపాము బోధతత్వం ఉన్న ఎనర్జీని అర్థం చేసుకోవటం కోసం ఆ బృందంలో పనిచేశాము మన తొలి కాలం నుంచి మనకు తెలిసిన వాళ్ళను కలుస్తాము ఆ బృందంలో వాళ్ళతో కలిసే మనం ఈ విశ్వాన్ని సృష్టించాము ఈ అందమైన భూమిని సృష్టించాము డేవిడ్ కథ డేవిడ్ అనే సౌమ్రా ఉన్నాడు అతను మనలాంటి వాడే అతని పాఠాలు చదువుతుంటాడు మనలాగే వీటిని సాధన చేస్తుంటాడు మనలాగే ఎన్నో భావాలతో పోరాడుతుంటాడు ఒక్కోసారి ముందుకు పోలేక గోడకు కొట్టుకున్నట్లు అవుతాడు అవుతుంది ఒక్కోసారి క్రింజిన్ సర్కిల్ నా కోసం కాదు ఉన్నది అని దాని నుంచి దూరం పోతుంటాడు ఒక్కోసారి పాఠాలు అతనికి బాగా అనిపించవు కష్టంగా బాధాకరంగా అనిపిస్తుంటాయి అలా వెళ్ళిపోయిన తిరిగి మళ్ళీ వీళ్ళు వీటిల్లోకి వచ్చేస్తుంటాడు డేవిడ్ ఎందుకంటే ఈ ఎనర్జీ అతనికి చాలా లోతుల్లో అర్థమవుతుంది ఇది ఇంటి ఎనర్జీ డేవిడ్ మనిషి తన దివ్యత్వాన్ని తన సమస్తంలోకి సమైక్యపరచడం నేర్చుకుంటున్నట్టు నేర్చుకుంటున్న వ్యక్తి వ్యక్తి మనిషి అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక మంచి ఉద్యోగం అన్నది నెల తిరిగేసరికి డబ్బు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి అతనికి ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి వాటన్నింటిలోకి మొదటి కోరిక ఏమిటంటే స్పిరిట్ సేవలో తానుండాలి మనలాగా అతను చాలా అద్భుతమైన మానవుడు మన ఉద్యోగంలో డేవిడ్కి నచ్చిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్కువ జీతం రావాలని కోరుకుంటున్నాడు ఒక ఫలానా చోట ఉద్యోగం చేయవలసిన రా ఉద్యోగం చేయవలసి రావటం అతనికి నచ్చలేదు కొందరు అంటే అతనికి సరిపడదు తాను కారు పార్క్ చేసుకునే చోటు అతనికి నచ్చదు తనకు మాత్రమే మూడు వారాలు సెలవు రావటం అతనికి నచ్చలేదు తాను పనిచేసే చోట అతనికి అనేక సమస్యలు ఉన్నాయి వాటిని భరిస్తున్నాడు తనకు చేతనైనంతలో ఇతరులకు సహకరిస్తూనే ఉంటాడు కానీ ఒక్కో రోజు అతని శక్తి అంతా ఉడిగినట్లు అయిపోతుందట అయిపోతుంటుంది అతనికి భా భార్యతో కూడా సమస్యలు ఉన్నాయి అన్నింటిలో కాకపోయినా కొన్నింట్లో విభేదాలు వస్తుంటా విభేదిస్తుంటారు ఇద్దరు పిల్లలతో కూడా గొడవే వాళ్ళ స్కూల్లో మరింత మెరుగ్గా ఉంటే బాగుంటుందని అతని కోరిక తాను చిన్నప్పుడు ఎలా ఆటగాడో అలాగే తన కొడుకు కూడా మరింత గొప్ప ఆటగాడుగా ఉండాలని అతని కోరిక కానీ ఆ కొడుకు మంచి ఆటగాడు కాదు తన భార్యలాగా తన కూతురు కూడా ఇంకొంచెం అందంగా ఉండి ఉంటే బాగుండేదని మనసు లోతుల్లో అతని కోరిక అప్పుడు తేలికగా ఆమెకు వివాహమై ఉండేది అతనికి చాలా అజెండాలు ఉన్నాయి మనందరిలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రయత్నిస్తాడు ఆ ఎనర్జీ ఉపయోగించి తన చుట్టూ ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఉన్న పరిస్థితులను విషయాలను మార్చాలని ప్రయత్నిస్తాడు అజెండా ఉన్నప్పుడు కూడా ఆ ఎనర్జీని ఉపయోగిస్తాడు ఉదాహరణకు లాటరీ టికెట్ కొన్నప్పుడు ఫలితాన్ని ప్రభావితం చేయడానికి తనకు అనుకూలంగా చేసుకోవడానికి ఈ కొత్త ఎనర్జీని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు మనకు లాటరీ వచ్చేలా చేసుకోవాలని చూస్తాడు తన పట్ల తనకి విసుగు కలిగే దశకు వచ్చాడు డేవిడ్ తానెవరో తన నిజతత్వాన్ని గురించి అనుమానపడ్డాడు అతను న్యూ ఎనర్జీలోకి నడుస్తున్నాడు తన దివ్యత్వం తన లోపల పెరగటం ఫీల్ అవుతున్నాడు అదే సమయంలో తన పట్ల తనకు విసుగు వ్యధ కలుగుతోంది తన చుట్టూ ఉన్న వాటి మీద తన ప్రభావాన్ని చూపలేక చూపలేక పోతున్నాను అనిపించింది అతనికి విషయాలను మార్చలేకపోతున్నాను అనిపించింది డేవిడ్ చాలా డిప్రెషన్ అయిపోయాడు చాలా కష్టకాలంలో ఉన్నాడు దాని నుంచి బయటపడడానికి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నాడు మనలో చాలామంది లాగానే అతను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు న్యూ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనకు డిప్రెషన్ కలుగుతుంది చాలా దిగువలు కష్టం దిగులు దిగువలు కష్టంలో ఉండి దాన్ని వదిలించుకోవాలని పోరాడుతుంటాము ఒడిదుడుకుల్లోకి వెళ్ళినప్పుడు ఏమి తప్పు జరిగిందో ఈ కష్టం రావడానికి అనుకుంటాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మందులు కూడా తీసుకుంటాము కానీ టొబయాస్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ ఉడిదుడుకులన్నీ రావటం సబబే ఈ దిగువ స్థాయి ఆవృత్తులతో పోరాడాలని ప్రయత్నించవద్దు ఈ వృత్తులు రావటం సహజమే మన న్యూ ఎనర్జీలు మన కొత్త ప్రకంపనలు మనం వాటి నుంచి తప్పించుకోలేము మనల్ని మనం వదులుకోలేము కాబట్టి మనం ఎంత దిగువ వరకు పోగలమో అన్నది ప్రశ్న మనం అలా దిగువకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి దాని నుండి బయటపడాలని ప్రయత్నించకపోతే అది మనల్ని ఉవ్వెత్తు అలలాగా ముంచేస్తుందేమోనని మనకు అనిపిస్తుంది అయితే ఇలాంటి వాటిని తెచ్చే ఎనర్జీని గురించి దానితో ఎలా పనిచేయాలన్న విషయాన్ని గురించి సూటిగానే చెప్పుకుందాం ఈ దిగువ వృత్తులతో ఈ దిగువ వృత్తులతో పోరాడాలన్న ప్రయత్నాన్ని మనం మాత్రం మానుకోండి ఉన్నతావృత్తులు ఎంత ముఖ్యమైనవో దిగువత్తులు కూడా దిగువ వృత్తులు కూడా అంతే ముఖ్యమైనవి దిగువ వృత్తులు లేకపోతే ఉన్నతావృత్తులు కూడా ఉండవు మనకు అవి రెండు ఒక సంపూర్ణత్వంలోని భాగాలు అని మనం త్వరలోనే నేర్చుకుంటాము ఈ ఉన్నతావృత్తులు దిగువ వృత్తులు రెండు కేవలం పాత ద్వంద్వత్వపు బ్యాలెన్స్ను సూచిస్తున్నాయి అని మనం తెలుసుకుంటాము ఇక ఇప్పుడు మనం వాటిని వేరే దృక్కోణం నుంచి చూడవచ్చును ఆ వృత్తులలో తిరుగుతూ అనుభవిస్తున్న వాళ్లకు అది సహజం వాటిని రానివ్వండి ఈ దిగువ వృత్తుల వల్ల మనం లాభపడేది ఎంతో ఉంటుంది అయితే వాటిని అనుభవించేటప్పుడు భయంకరంగా అనిపిస్తుంది అనుకోండి మనం వాటిని నివారించాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి అవి భయంకరంగా అనిపిస్తాయి వాటి నుంచి మనం ఎనర్జీని కూడబెట్టుకుంటున్నాము మనకు విషయాలను గురించి ముందుగానే కొన్ని భావాలు ఉంటాయి అవి ద్వంద్వత్వపు ఎనర్జీ మీద ఆధారపడి ఏర్పడినవి మనం ఫీ మనం ఎలా ఫీల్ అవ్వాలో ఎలా ఫీల్ అవ్వకూడదు ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదు మనకు కొన్ని ముందస్తు అభిప్రాయాలు ఉంటాయి మన లోపల ఉన్న ద్వంద్వత్వం వేడెక్కుతోంది కాబట్టే ఆ వృత్తులు ఇంత తీవ్రంగా అనిపిస్తున్నాయి అనుభవంలో అది ఎలా వేడెక్కటం వల్ల అది మరొకటిగా మారుతుంది దిగువ ఆవృత్తులను మనం తప్పించుకోవాలనుకుంటే ఉన్నతావృత్తులు కూడా మనకు తప్పిపో పోతాయి ఇవన్నీ చెప్పడం కోసమే మెటాట్రాన్ వచ్చి ఉన్నాడు వీటి వెనుకనున్న భౌతిక తత్వ సూత్రాలేమిటో ఈ ఎనర్జీ ఏమిటో ముందు ముందు చెప్పుకుందాము ఇక మళ్ళీ డేవిడ్ ఖాతకు వస్తే డేవిడ్ తన జీవితంలో ఉన్నతావృత్తులను దిగువావృత్తులను అనుభవిస్తున్నాడు తన లోపల తాను ఎలా ఉండాలో తన జీవితంలో విషయాలు ఎలా ఉండాలో వాటి గురించి డేవిడ్కు చాలా ఆలోచనలు ఉన్నాయి ద్వంద్వత్వపు పాత ఎనర్జీ మీద ఆధారపడి ఏర్పడిన ఆలోచనలు అభిప్రాయాలు అవి దారికి అడ్డంగా ఉన్న గోడకు తాను కొట్టుకుంటున్నట్లు అనిపించింది అతనికి వ్యవహారాలు తాను ఉంటాయనుకున్న విధంగా లేవు ఇప్పుడిప్పుడు ఆసకిరణం కనిపిస్తోంది వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి ఆ రోజంతా హాయిగా గడుస్తుంది అయితే మరునాడు మళ్ళీ నిరాశ నిస్పృహ అనుమానం మేమన్నామంటూ వచ్చేస్తాయి అదొక అసంపూర్ణమైన ఫీలింగు భయంకరమైన ఫీలింగు డేవిడ్కి ఎటు పోవడానికి పాలు పోలేదు అందుకే ఆవుల వైపు వాళ్ళని పిలిచాడు ఓ డియర్ స్పిరిట్ ఓ డియర్ మెటాట్రాన్ ఓ టోబియాస్ టోబియాస్ని మాత్రం డిఆర్ అని పిలవలేదు ఎందుకంటే డేవిడ్కి టోబియాస్ పట్ల కోపం వచ్చింది నేను ఇప్పుడేం చేయాలి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి వచ్చిన పని నెరవేరిందనే సంతృప్తిని ఆనందాన్ని ఫీల్ అవ్వాలని నాకున్నది కానీ వాటిని నేను ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాను డేవిడ్కి చెప్పిందే మరో చోట కూడా చెప్పారు టబియాస్ వాళ్ళు ఆ మరో చోటు ఒక జైలు వాళ్ళు చెప్పిన ఆవశ్యం పాఠం ఏమిటంటే అజెండా పెట్టుకోవద్దు మెటాట్రాన్ ఇప్పుడిప్పుడే మనుషుల్లో మనుషుల్లా జోకులు వేయడం నేర్చుకుంటున్నాడు అజెండా ద్వంద్వత్వం అజెండా లేకుండా ఉండటం కష్టమే అజెండా పెట్టుకోవద్దని డేవిడ్కి చెబితే అతను మొదట అజెండా వద్దా ఇదేదో చాలా బాగున్నది అన్నాడట కానీ దాన్ని ఆచరణలోకి తెచ్చేసరికి ఒక్క విషయం అతనికి బాగా అర్థమైపోయింది తనకు అజెండా అంటే ఎంతో ఇష్టమని అతను గ్రహించాడు అజెండాలు అనేవి ద్వంద్వత్వపు మూల ఎనర్జీలు ఇల్లు వదిలి వచ్చినప్పుడు నుంచి మనకు అజెండాలు ఉంటూనే వచ్చాయి అజెండా లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు మనం అజెండా లేకుండా చేసుకోవడం మొదలుపెట్టేసరికి టోబియాస్ని మెటాట్రాన్ని వెర్రివాళ్ళు అంటామట అజెండా లేకపోతే ఎలా ఉండాలి అంటామట ఆ మాటను సమర్థించుకోవడానికి మన తెలివితేటలన్నీ ఉపయోగిస్తామట అజెండా లేకుండా ఉండటం నేర్చుకోమని జైల్లో ఉన్న వాళ్ళకు చెప్పారట టోబియాస్ వాళ్ళు అజెండాను రిలీజ్ చేసేమని తమను తాము ఫ్రీ చేసుకోమని చెప్పారట వాళ్ళు తేలికగానే దాన్ని ఆచరించారట అంతే జైల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయట ఇంతకు ముందు కన్నా మంచి ఆహారం దొరికింది వాళ్లకు చలి కాచుకోవడానికి వెలుగు వేడి అందాయి జైల్లో ఎలకలే లేవట అన్నీ కుందేలేనట అన్న ఉన్నవి ఇక్కడ నిజానికి మారింది పరిస్థితి కాదు దృష్టి ఆ జైలు శిక్షలను పొందే చోటులాగా కనిపించట కనిపించలేదట టొబియాస్కి అజెండాలు అనేవి ద్వంద్వత్వపు ఎనర్జీలు అజెండా లేకుండా ఉండటం కష్టమే అజెండాలు ఉన్న పరిస్థితులలో అజెండాలు ఉండటం సహజమైన పరిస్థితులలో మనం ఉంటాము కాబట్టి అజెండా లేకపోతే ఎలా ఉంటాము టెర్రరిస్టులుగా ఉండాలని మానవులందరి మీద అధికారం చలాయించాలని అజెండా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అజెండా అనేది చాలా పాతది అది మనం ఇల్లు వదిలినప్పటి నుంచి ఉన్నది తిరిగి తొలి సృష్టిలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో మనం ఇతరుల ఎనర్జీలను లాక్కోవాలని ప్రయత్నించినప్పటి నుంచి ఉన్నది యుద్ధాలు అనేవి అప్పటి నుంచి ఉన్నవి ఇతరులను మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అనుకోవటం పాత పద్ధతి ఇది అంత బాగా పనిచేయదు ఎలా అనుకోవటం అజెండానే ఇది చీకటి జీవుల అజెండా చీకటి జీవులకే కాదు మనకు కూడా అజెండా ఉన్నదట శాంతి కాముకులం ముక్తి ప్రదాతలం అని మనం చెప్పుకుంటున్నాము ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తుంటాము ఇది కూడా అజెండానే మరి ఏం కాదు శాంతి అనేది మంచిదే కదా అంటాము వాదిస్తూ టబియాస్ మనతో వాదనకు సిద్ధంగా లేడు మనం ఎంత వాదించినా మనకు కూడా అజెండా ఉన్నట్లే కాకపోతే అది కాంతిజీవుల అజెండా అవుతుంది అంతే దీని ప్రేరణతో చీకటి జీవుల అజెండా ఏర్పడుతుంది మనం కూడా ఆటలో పాల్గొంటాము ఇటువంటి ఆటకు పురుగోల్పే అజెండాను వదిలేయాలి మనం అజెండా లేకుండా చేసుకోవటం అంటే దివ్య సంకల్పాన్ని రానివ్వటమే కొత్త పొటెన్షియల్ను తెరిచే దివ్య సంకల్పాన్ని అలౌ చేయటమే పిట్టగోడ వెనకాల నిలబడటాన్ని ఒక్క అడుగు ముందుకు వేసి ఇక్కడ అజెండా వద్దు అని చెప్పుకుంటుంటాం చెప్పుకుంటున్నాము పిట్టగోడ వెనకాల నిలబడి నిలబడమన్నప్పుడు నిలబడ నిలబడమన్నప్పుడు అక్కడ మనకింకా అజెండా ఉన్నది ఫలితం ఫలానా విధంగా ఉండాలన్న అభిప్రాయం మనకక్కడ ఇంకా ఉన్నది పెట్టగోడ వెనకాల నిలబడేటప్పుడు మనం మనకు తెలియకుండానే ఒక అజెండా పెట్టుకొని ఉంటాము మనకు సమస్య వచ్చినప్పుడు దానిని అర్థం చేసుకోవాలని దాని నుండి బయటపడాలని మనం పెట్టుకోడ వెనక్కి వెళ్ళి నిలబడతాము అలా నిలబడేటప్పుడు మనం ఆ సమస్య సమస్య పోయి ప్రశాంతత నెలకొనాలన్న ఆలోచన మన మనసులో ఉంటుంది కనుకనే అలాంటి ఎనర్జీ ఆ సమయంలో వెలువడి పని జరుగుతుంది అంటే మనకు ప్రశాంతత అనే అజెండా ఉన్నదన్నమాట అజెండా వద్దు అన్నాడు టబియాస్ అంటే ఎలాంటి ఫలితాన్ని ఆపేక్షించకూడదు సమస్య నుండి పారిపోవాలని అనుకోకూడదు సుఖాన్ని సంతోషాన్ని ఎలా కావాలని కోరుకుంటామో అలాగే కష్టాన్ని కూడా ఆమోదించటమే అజెండా లేకపోవటం అంటే సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడాలని ప్రశాంతత నెలకొనాలని కోరుకొని వెనక్కి వెళ్ళి నిలబడకుండా సుఖం ఎదురైతే ఎంత తృప్తిగా హాయిగా ఊరుకుంటామో సమస్యను కూడా అంతే తృప్తిగా చూస్తూ ఉండిపోవాలి అజెండా అంటే ఒక పరిస్థితి ఫలితం ఫలాన విధంగా ఉండాలి అని కోరుకోవటమే అంటే మనం కోరుకున్న ఫలితం పట్ల మన ఎనర్జీని ఉపయోగిస్తున్నామన్నమాట మనకింకా అజెండా ఉన్నదంటే మనం ఇంకా ద్వంద్వత్వపు ఆట ఆడుతున్నామన్నమాట అజెండాను తీసేస్తే ద్వంద్వత్వాన్ని తీసేసినట్లే అజెండాను తీసేస్తే అప్పుడు మనం ఒక సరికొత్త ఎనర్జీలోకి సాగడానికి సుముఖంగా ఉన్నట్లు అది మనల్ని ద్వంద్వత్వపు అంచుల వెలుపలికి తీసుకుపోతుంది అజెండా లేకపోవటం వల్ల వెన్నుమోకాయ లేనట్లు అనిపిస్తుంది మనకు ఇప్పటి వరకు అజెండానే మనకెంతో బలాన్నిస్తూ వచ్చింది అజెండా బలంగా ఉన్నప్పుడు ఉండినప్పుడు మనం బలంగా ఉన్నాము అటు చీకటి వైపు ఇటు వెలుతురు వైపు బలంగా ఉన్నాము ద్వంద్వత్వపు యుద్ధంలో బలంగా ఉన్నాము అజెండా వదిలేశాక కొంతకాలం వరకు మనకు గందరగోళంగా ఉన్నట్లు అనిపించవచ్చు తిరిగి ద్వంద్వత్వంలోకి వెళ్ళిపోయి హాయిగా అజెండా దుప్పటిని కప్పుకుందామనిపించవచ్చు గత కొన్నేళ్లుగా బలమైన అజెండాతో ఉండే ఉన్నారు మనలో చాలామంది మనల్ని మనం లైట్ వర్కర్లు అని చెప్పుకున్నాము అది మన చుట్టూ ఉన్న ప్రపంచపు వాస్తవాల నుంచి మనల్ని కాపాడుతూ వచ్చింది మనకు హాయినిచ్చింది నేను కాంతి యోధుడిని అని మనం చెప్పుకున్నాము మీరు ద్వంద్వత్వపు యుద్ధం చేస్తున్నారు అంటున్నారు ఆవులవైపు వాళ్ళు అజెండా వదిలేయమనగానే మనలో ఏ ఆలోచనలు ప్రతిస్పందనలు వచ్చాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోమంటాడు టోబియాస్ భవిష్యత్తులో ఈ మార్గాన్ని వచ్చే కొత్త వాళ్ళు విద్యార్థులుగా మన దగ్గరికి వస్తారట వాళ్ళు వచ్చే సౌమ్రా గురువుగారు నేను ఈ పాఠాలు నేర్చుకుంటున్నాను దివ్య మానవుడిని అవుతున్నాను ఉన్నట్లుండి సమస్యలు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాయేమిటి నాకు నాకు స్పృహగా ఎందుకు అనిపిస్తుంది ఇక పోరాడలేనని ఎందుకు అనిపిస్తోంది ఇలా నాకెందుకు అనిపిస్తుంది నా దారికి అడ్డంగా గోడ ఉన్నట్లు నేను దానికి కొట్టుకుంటున్నట్లు నాకెందుకు కనిపిస్తోంది అనిపిస్తోంది అని మనల్ని అడుగుతారట అప్పుడు మనం వాళ్ళను కూర్చోబెట్టుకొని ఈ ద్వంద్వత్వ ఎనర్జీని గురించి చెబుతామట వాళ్ళు ద్వంద్వత్వాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు మనం వాళ్ళకు చెబుతామట ద్వంద్వత్వం వాళ్ళ చైతన్యాన్ని వదిలిపోవటానికి సిద్ధపడినప్పుడు అది పూర్తి బలంతో అది పూర్తి బలంతో ఒక్కసారి వెనక్కి వస్తుంది అందుకే గత కొంతకాలంగా మనకు సమస్యలు ఎదురవుతున్నాయి కవులరా తాను చెప్పేది టోబియాస్ చెప్పేది కరెక్టే సమర్థించుకోవాలని చూస్తుంటా చూస్తున్నాడట సమర్థింపు అవసరం లేదు అన్ అంటాడు టొబియాస్ మన అజెండాలను చూసి సరదా సరదా పడుతుండే వాళ్ళను వాళ్ళట టబియాస్ వాళ్ళు అజెండాను వదులుకోవాలని అనుకోగానే అది మరింత బలంగా వస్తుంది దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక ఫిజిక్స్ ఏమిటో ముందు ముందు చూద్దాము ఎనర్జీ ఎలా వస్తుందో దాన్ని ఎలా ఉపయోగించడం జరుగుతుందో అది చైతన్యంలోకి ఎలా వస్తుందో చెప్పుకుందాము అజెండాను మన జీవితం నుంచి రిలీజ్ చేసేయాలి మన అనుభవాలను గ్రంథస్థం చేయాలి లేదా ఇతరులతో పంచుకోవాలి ఏదో సొరంగం గుండా మనల్ని విసిరేసినట్లు ఫీల్ అవుతాము మనం పూర్తిగా కంట్రోల్లో లేకుండా పోయినట్లు అనిపిస్తుంది అయితే చివరికి మనం ఒక మంచి చోటుకి వెళ్ళ వెళ్ళి పడతాము ద్వంద్వత్వానికి అతీతంగా నిలబడి అక్కడ నుంచి ద్వంద్వత్వాన్ని చూస్తుంటాము ఎన్నడూ చూడని విధంగా కనబడుతుంది ద్వంద్వత్వం మనకప్పుడు అజెండాను వదిలేస్తే మనం ద్వంద్వత్వం నుంచి బయటికి దివ్యత్వంలోకి వెళ్తాము కనుక దీనిని సాధన చేయాలి కొత్తగా దేనినో కనుక్కుంటాము ఇతరులతో కలిసి మనకొక పరిస్థితి ఏర్పడినప్పుడు మన అజెండా ఉంటుంది వాదన చర్చ ఉంటాయి ఎప్పుడైతే మనం అజెండాను వదిలేస్తామో వాదన చర్చలను మాత్రమే కాదు ఇతరులను కూడా రిలీజ్ చేసేస్తాము వాళ్ళు మన అజెండాను డిఫెండ్ చేసుకోవటం మనం చేసుకోవటం నుంచి వాళ్ళను రిలీజ్ అన్నమాట మన ఆయుధాన్ని మనం కింద పడేస్తే ఎదుటి వాళ్ళు తమ ఆయుధాన్ని కింద పడేస్తారు మనకు ఇతరులకు మధ్య ఆసక్తికరమైన వ్యవహారాలు నడవటం గమనించాలి మనకు అజెండా లేదనుకోండి పరిస్థితి యొక్క ఎనర్జీ ఎలా మారిపోతుందో గమనించవచ్చు అజెండా సమస్య కొంతకాలం వరకు మనకు ఎదురవుతూ ఉంటుంది అజెండాను రిలీజ్ చేయటం మనం నేర్చుకున్నామని మనం సంతోషిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి కత్తి దూసినట్లు తన అజెండాను మన మీద రుద్దాలని చూస్తాడు అతని ద్వంద్వత్వపు అజెండాకు ఎనర్జీ కూడాలంటే మన అజెండాకు కూడా ఎనర్జీ కూర్చుకోవాల్సి వస్తుంది కత్తి యుద్ధం జరగాలంటే ఇరుపక్షాలు కత్తులు దూయాలి కదా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన అజెండాను మనం స్వీకరించేలా చేయాలని చూస్తారు మనం ఏదో ఒక మాట మీద నిలబడి వాదించేలా చేయాలని చూస్తారు మనల్ని విమ విమర్శిస్తారు ఏమో ఏమైంది నీకు వెన్నుముక లేకుండా పోయిందా నీకంటూ అభిప్రాయం ఏమీ లేదా అంత బలహీన పడిపోయావా అంటూ రెచ్చగొడతారు మన అజెండా లేకుండా ఉండే కొద్దీ కొత్తది ఏదో జరుగుతుంది ఒక కొత్త గ్రహింపు వస్తుంది మన దివ్యత్వాన్ని మనం ధరించటం మొదలైందంటే ఒక కొత్త రక బలం రకం బలం ద్వంద్వత్వపు బలం కాదు మనలోకి వస్తుంది అప్పుడు పాత అజెండాలను రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాము ఇలాంటి వ్యవహారాల్లో ఒక్కోసారి మనం నగ్నంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది అజెండా లేకపోవటం వల్ల అజెండా ఎలాంటిదో చెప్పుకుందాము ఈ చిన్న విశ్వంలో ఎనర్జీ ప్రవహిస్తుంటుంది అన్నింటికి మూలంగా ఒక ఎనర్జీ ఉంటుంది అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఆద్యంతాలు లేనట్లు ఆవృత్తులు లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది అది మనం ఇంటిని వదిలి వచ్చేటప్పుడు ఈ ఎనర్జీని పట్టుకు వచ్చాము అది నిరంతరంగా ఉండి ప్రకాశవంతంగా ఉండే ఎనర్జీ ఈ ఎనర్జీ మన ఈ ఎనర్జీ ఈ చిన్న విశ్వంలో వ్యాపించే కొద్దీ ఆద్యంతాలున్న ఎనర్జీగా మారుతుంటుంది ఎనర్జీని ఒక నదిగా ఊహించుకోవచ్చు సౌమ్యంగా స్వేచ్ఛగా బహిరంగంగా ప్రవహించే నదిలా లాంటిది నది లాంటిది ఆ నదిలో ఉండే రాతి గుండ్ల లాంటివి అజెండాలు అవి ఎనర్జీ ప్రవాహానికి అడ్డంగా వస్తుంటాయి అలాంటి రాతి గుండ్లు నదిలో ఎక్కువగా ఉన్నట్లయితే అది ఒక డ్యామ్ లాగా అడ్డుపడుతుంది డ్యామ్ ఏర్పడేసరికి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది ఆ డ్యామ్ మీద చెత్త చేరుతుంటుంది దాంతో అన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి ఈ రాతిగుండ్ల లాంటివే అజెండాలు ఎనర్జీ మన దగ్గరికి ప్రవహించనివ్వకుండా అవి అడ్డుపడుతుంటాయి ఈ రాతిగుండ్లు ఇంతకాలం చెత్తను పోగు చేస్తూ వచ్చాయి ఇప్పుడు ఆ గుండ్లను తొలగించవలసిన సమయం వచ్చేసింది మన దివ్య ఎనర్జీలను మన వరకు నిఠ నిరాటంకంగా బాహాటంగా ప్రవహించనివ్వాల్సిన సమయం వచ్చేసింది ఈ ప్రయత్నంలో మనకు సమస్యలు ఎదురైతే మనకు అర్థం కాకపోతే ప్రశ్నలు ఉదయిస్తే నిద్రావస్థలోకి వెళ్ళిపోవద్దు మరో దిశగా పరిగెత్తిన నెత్తిన దుప్పటి కప్పుకొని వ్యవహారాలను అలక్ష్యం చేయాలని ప్రయత్నించవద్దు ఇదే మార్గంలో ఉన్న సాటి సంబురాలతో కమ్యూనికేట్ చేయాలి మన బృందాలతో కలిసి మాట్లాడుతుండాలి మన పక్కన ఉన్నవాడు కూడా మనమన్న స్థితిలోనే ఉంటాడు మన అనుభవాలను మన మన భావాలను మనలో దాచుకోకుండా ఇతరులతో పంచుకుంటే మనం వెళుతున్నది సరైన మార్గమేనని మనకు అర్థమవుతుంది మనం దివ్య మానవులం అని అర్థమవుతుంది మనం ఎన్నడూ ఒంటరిగా లేమో అని అర్థమవుతుంది మన సంగీతం అంటే ఆవుల వైపు వారికి చాలా ఇష్టం మెటాట్రాన్ మనకు ఎంత దగ్గరగా వస్తున్నాడంటే మన సంగీతాన్ని మన ప్రేమ ఎనర్జీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు చేయగలుగుతున్నాడట వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత మనలో ద్వంద్వత్వానికి చాలా పెద్ద పరీక్ష ద్వంద్వత్వంలో ఒకవైపున ఉన్న ఎనర్జీ చాలా పెద్ద గందరగోళాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నం అది ఆ ఆవుల వైపు అంటే రెండవ వైపు నుంచి అంతే సమానంగా చాలా పెద్ద అజెండా ఏర్పడుతుందని ఆశించి చేసిన పని అది ఒక విధంగా చెప్పాలంటే అది ఓల్డ్ ఎనర్జీ ద్వంద్వత్వం తనను తాను స్థిరపరచుకోవడానికి శాశ్వతంగా నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నం అది తనకు ఎదురులేనంత కాలం హాయిగానే ఉండింది తనను పెకిలించే సూచనలు కనబడగానే విలన్ వేషాలతో విజృంభించింది కానీ అది ఆశించిన ఫలితం దానికి రాలేదు కారణం మానవులలోనూ ఎనర్జీలలోనూ వచ్చిన మార్పు బలహీన పడిపోతున్న తన స్థితిని బలపరుచుకోవటం కోసం ఇలా చేసింది ఆ పాత ద్వంద్వత్వం అందమైన మన లోకంలో ఆ ఘట్టం తర్వాత ఏమి జరిగింది మనం సానుభూతితో ఉండిపోయాము తిరిగి దెబ్బతీయాలనుకోలేదు ఆవేశానికి లోను కాలేదు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకున్నాం ఏమీ జరగకపోవటమే జరిగింది ద్వంద్వత్వపు ఎనర్జీ మంటను మనం రగిలించి కొనసాగించలేదు అది ఇది అద్భుతమైన విషయం ఎనర్జీని మార్చేసిన విషయం మన అజెండాలను మనం వదిలిపెట్టేశాము మన ఉనికిని ప్రేమను సానుభూతిని భూమి మీద నిలిపా నిలిపాము అంతే ఈ అజెండా లేకపోవటం అనేది మన దానిని ముఖ్యంగా మన పట్ల అన్వయించమంటాడు టోబియాస్ ఎందుకంటే మనస్వంత విషయానికి వచ్చేసరికి మనకు లెక్కలేనని అజెండాలు పుట్టుకు వచ్చేస్తుంటాయి మనం ఆలోచించేది కరెక్టా కాదన్న ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి మన వయసుకు మనం జీవితంలో ఏ స్థాయిలో ఉండాలి మన గురించి మనం కుటుంబీకుల ఏమను మన గురించి మన కుటుంబీకులు ఏమనుకుంటున్నారు మనం ఏం చేయాలని మన తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఇవన్నీ మన కోసం మనం ఏర్పరచుకున్న మన అజెండాలు అసలు మన ఆధ్యాత్మిక ప్రయాణమే అన్నిటికన్నా చాలా పెద్ద అజెండానేమో మనం ఏ పరిస్థితులు ఉండాలో ఎంత తెలివితేటలతో చురుగ్గా ఉండాలో ఎంత జ్ఞానంతో ఉండాలో ఇతరులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో ఇవన్నీ మన అజెండాలే ఈ అజెండాలన్నీ దివ్య ఎనర్జీ నదీ ప్రవాహంలో మనం అడ్డంగా నిలుపుకున్న పెద్ద పెద్ద రాతి బండలు రావాలనుకుంటున్న దివ్య ఎనర్జీని ప్రవహించనివ్వకుండా అడ్డుకుంటున్నాయి ఇవి మన అజెండాలను తొలగించేసుకోవాలి మన కుటుంబీకులు మన పని మన నేస్తాలు ఇవి ఇతరులకు సంబంధించిన అజెండాలను చూడటం తేలికవుతుంది అంతర్గతంగా ఉండే అజెండాలను రిలీజ్ చేయటమే కష్టం మన అజెండాలను మన మెడలో నెక్లెస్ లాగా ఊహించుకోమంటాడు దానిలో దానిని మెడలో నుంచి తీసేయమంటాడు తీసి మన పాత పుస్తకాలు చిహ్నాలు అలాంటి పాత అంతా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను పాత పుస్తకాల మీద పెట్టేయాలి ఒక్కో అజెండా పుట్టుకొచ్చే కొద్దీ సింబాలిక్గా మన మెడలోని నెక్లెస్ తీసేయాలి మన పట్ల ఇతరుల పట్ల మనకు అజెండా లేనప్పుడు మనకు విషయాలు పూర్తిగా వేరే వెలుగులో వేరే కోణంలో కనబడటం మొదలవుతుంది అలాంటి కొత్త మనం ఊహించి కూడా ఉండము అసెన్షన్ అంటే ఎలా ఉంటుందని ఆ విషయంగా కూడా మనం అజెండా పెట్టుకున్నాము ఫలితం ఎలా ఉండాలని అనుకున్నాము అజెండా లేకుండా ఉన్నట్లయితే మనకు అసెన్షన్ అంటే నిజంగా ఏమిటో అర్థమవుతుంది ద్వంద్వత్వంలో ఉండగా మనకు చూడని వాటిని ఇప్పుడు చూస్తాము టీవీలో ఏదైనా పాట చూస్తున్నాం అనుకోండి ఆ ఆటలో పక్షాలు వహించకుండా చూసినట్లయితే టీవీలో ఏదైనా ఆట చూస్తున్నాం అనుకోండి ఆ ఆటలో పక్షాలు వహించకుండా చూసినట్లయితే ద్వంద్వత్వంలో ఉండగా ఎన్నడూ గమనించిన దాన్ని ఇప్పుడు చూస్తాము అయితే ఆ ఆట చూస్తున్న ఆనందం ఉందనుకోండి సంకల్ప స్వేచ్ఛ కూడా ద్వంద్వత్వంలో భాగమే ఇది కావాలి అది వద్దు అనుకున్నప్పుడే కదా సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించేది కనుక అది కూడా మనల్ని పరిమితం చేస్తుంది కనుక సంకల్ప స్వేచ్ఛను కూడా పక్కన పెట్టేసి దివ్య సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మన లోపల మనం ఏది ఫీల్ అవుతున్నామో మన చుట్టూ మనం ఏది అనుభవిస్తూ ఉన్నామో అదంతా ఏమిటంటే మన ఆహా భాషలోకి వస్తున్నామన్న ఎరుక ఎరుకట మనలోని అనుమానం ఎప్పుడు వదిలిపోతున్నది దాని జాడలు ఇంకా ఉన్నాయి కానీ మన కుటుంబంతో కలిసి కూర్చొని మనలోని దేవుడిని మనం ఫీల్ అవుతామా అన్న అనుమానం నెమ్మదిగా వెళ్ళిపోతుంది ఆ కాలంలో ఐదేళ్ల క్రితం మనం స్పిరిట్ సాన్నిధ్యాన్ని మన దివ్యత్వాన్ని ఆవల వైపు నుంచి ఏం తెలిసినాయి అంగీకరించడానికి సిద్ధంగా లేము వాళ్ళంతా ఇప్పుడు మనతో పాటు కూర్చుంటారు అంటే నమ్మలేని స్థితిలో ఉన్నాము అయితే మనం ఈ ఐదేళ్లలో దాన్ని అంగీకరించడం శ్వాసించటం నేర్చుకున్నాము శ్వాసించటం దీనిలో మేధస్సుకు సంబంధించింది ఏమీ లేదు మన దివ్యత్వాన్ని మనలోకి శ్వాసించటం నేర్చుకున్నాము మన దివ్యత్వాన్ని ధరించటం నేర్చుకున్నాము అది మనకు చెందిన ఎంతో విలువైన ఎనర్జీగా దానిని ధరించటం నేర్చుకున్నాము దివ్యత్వాన్ని మనలోకి శ్వాసించటం నేర్చుకున్నాము అది మనలోకి వచ్చే కొద్దీ దానితో పాటు వచ్చే ఇతర ఎనర్జీలను మనకు తెలియసాగాయి మనకు టొబయాస్ గురించిన ఎరుక ఏర్పడింది మీటింగుకు వచ్చే విజిటర్స్ గురించిన ఎరుక ఏర్పడింది స్పిరిట్ పొటెన్షియల్ మొత్తం తెలిసింది మన దివ్యాత్మ గురించి మన దివ్యత్వం గురించి మనలో ఏర్పడిన ఎరుకదే అగ్రతాంబూలం ఆ తర్వాతే మిగిలిన ఎరుకలు అవగాహనలు అమ్మో అమ్మో ఎంత చక్కగా నేర్చుకున్నామో కదా మనం టబియాస్ బతుకున్న రోజులు మాస్టర్స్ని ఆశ్రయించేవాళ్ళు గురువులను ఆశ్రయించేవాళ్ళు ప్రవక్తలు చెప్పిన దానిని అనుసరించేవాళ్ళు ఈనాటికి మానవులు ఇతర జీవులను అనుసరించినట్లు ఆ రోజుల్లో వాళ్ళు కూడా అనుసరించేవాళ్ళట కానీ ఈ సౌంబరాల బృందం సుదీర్ఘమైన మార్గాన్ని ఒక్కోసారి ఒంటరిగా ప్రయాణించి చివరికి ఉండేది ఒకడే మాస్టర్ అన్న విషయాన్ని నేర్చుకున్నారు ఆ మాస్టర్ మనమేనట మన ఎరుకను మన దివ్యత్వాన్ని మనం అనుసరించినట్లయితే అప్పుడు మహా చిత్రాన్ని చూస్తామట ఏంజల్స్ని చూస్తామట ఇతర జీవులను చూస్తామట సత్యాన్ని చూస్తామట గతంలో ఎన్నడూ వినని విషయాలను వింటామట బాహ్యంగా ఉన్న దేనెనో మనం అనుసరించకూడదని మనం నేర్చుకున్నాము అందుకే మనమంటే ఆవుల వైపు వారికి అంత ఇష్టం అందుకే ఈ మీటింగుకు ఈ మీటింగు గది ప్రేమతో నిండిపోయింది భూమాత నుంచి అయస్కాంత ప్రభావం పడుతోంది అలాగే భూమి చుట్టూ ఉన్న విద్యుత్ అయస్కాంత గ్రిడ్ల నుండి కూడా ప్రభావం పడుతోంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విద్యుత్ అయస్కాంత గ్రిడ్ మాత్రమే కాదు దీనికన్నా ఇంకా పెద్ద గ్రిడ్ భూమి చుట్టూ అంతరిక్షంలో ఉన్నదట ఈ పెద్ద గ్రిడ్ కేవలం మన సౌర కుటుంబానికి మాత్రమే చెందినది కాదట ఈ గ్రిడ్ లోపల సౌర కుటుంబంలోని మన గ్రహాలు మన సూర్యుడు మాత్రమే కాదు ఉన్నది మన ఇది మన సౌరు కుటుంబాన్ని దాటి విస్తరించి ఉన్నదట ప్రేమ పట్ల నూతన అవగాహన గురించి చెప్పుకు చెప్పుకున్నాం ప్రేమ మారుతుందని మనం తెలుసుకుంటాము అందుకే అనుబంధాలు మారుతున్నాయి ఓల్డ్ ఎనర్జీలు ప్రేమ అంటే ఎనర్జీలు దగ్గరై సంపూర్ణత్వం ఏర్పడటం ప్రేమ పట్ల ఏర్పడుతున్న నూతన అవగాహనలో మనకు మనం సంపూర్ణత్వమే సంపూర్ణమే అందువల్ల మనం ఇంకొకరితో కలిసినప్పుడు ఒక కొత్త ఎనర్జీ పుడుతుంది ప్రేమ మారుతుంది ప్రేమ దృక్పథం ప్రేమ ఫీలింగు ప్రేమ అనుభవం అన్నీ మారిపోతున్నాయి మన అనుబంధాలు కూడా మారుతున్నాయని మనం ఎందుకు అనుకుంటున్నాము మన చైతన్యాన్ని మనం మార్చుకునే కొద్దీ మన చుట్టూ ఉన్నవి కూడా మారిపోతాయి త్వరలో భూమి మీద పుట్టబోయే ఆత్మలు అనతి కాలంలో భూమి మీదకి రావడానికి సిద్ధపడిపోయి ఉన్న ఆత్మల బృందం చాలా పెద్దదే అన్న ఉన్నదట భూమి మీదకి వచ్చే ఏర్పాట్లలో చివరి దశలో ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఇవాళ మీటింగుకు వచ్చారు మనిషి తన దివ్యత్వంలోకి ప్రవేశించి ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మనిషి తనలోనే ఒక నూతన ప్రేమ అవగాహన పొందినప్పుడు ఎలా ఉంటుందో ఈ దివ్యత్వపు సమైక్యత పనిలో అందరికన్నా ముందు నడుస్తున్న మానవుల బృందాన్ని చూడాలనిపించి గమనిద్దామని వచ్చారట వాళ్ళు తాము కూడా త్వరలోనే అసెన్షన్ ద్వారాన్ని దాటబోతున్నారు కాబట్టి తమకన్నా ముందుగా అలా అసెన్షన్ ద్వారాన్ని దాటి వెళ్ళిన బృందాన్ని గమనిద్దామని వచ్చారు మనతో ఉండటం ఉండటం తమకెంతో గౌరవప్రదంగా వాళ్ళు భావిస్తున్నారు మనం ఏ ప్రశ్నలు వేస్తామో వాటికేమని సమాధానాలు వస్తాయో విందామని వాళ్ళు చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు వాళ్ళు ఈరోజు మీటింగుకు అలా వచ్చిన పిల్లలు సంఖ్య ఎంతో చెప్పమని కబూలద్ర అడిగాడట వేలాది మంది వచ్చారట అయితే వాళ్ళు ఎనర్జీ కలిసిపోయి ఉన్నదట వాళ్ళ ఎనర్జీ కలిసిపోయి ఉన్నదట అందుకే కిక్కిరిసినట్లు అనిపించటం లేదట త్వరలో పుట్టబోయే బిడ్డలు ఇవాళ మనల్ని చూడాలని గమనించాలని వచ్చారట వాళ్ళు మనల్ని చూసి చకితులు అవుతున్నారట ఆశ్చర్య చకితులు అవుతున్నారట త్వరలోనే మన మార్గాన్ని తాము నడుస్తామని వాళ్లకు తెలుసు వాళ్ళలో కొందరైతే అప్పుడే మానవ పిల్లల ఎనర్జీని కూడా సంతరించుకునే సంతరించేసుకుంటున్నారట ఆ ఆత్మలు విజ్ఞత కలిగిన వృద్ధాత్మలే అయినా పసిపిల్లల్లా ఈ గదిలోకి వచ్చారు వాళ్ళు భూమి మీదకి వచ్చే సన్నాహాలు ఉన్నారు కదా మరి అందుకే అంత అమాయకత్వపు ఎనర్జీ ఉన్నది అందుకే అంతగా నవ్వుకుంటూ సిల్లీ చేష్టలు చేస్తూ వస్తున్నారు వచ్చి వస్తున్నారు వాళ్ళలో కొందరు మనమెరిగిన వాళ్ళేనట ఈ జన్మలోనే మనకు గురువులుగా ఉండిన వాళ్ళట మన తాతలుగాను అమ్మమ్మలుగాను ఉండిన వాళ్ళట మనకు చాలా పిన్న వయసులోనే దూరమైన మన మన నేస్తాలట అయినా వేరే స్థాయిలో వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యే ఉన్నారట గత జన్మలలో మనకు తెలిసిన వాళ్ళు ఈ జన్మలో మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు పిల్లలుగా రాబోతున్నారు మన ప్రయాణాన్ని గురించి అర్థం చేసుకోవాలని వాళ్ళు ఇవాళ వచ్చారు సాధ్యతను ఇతరులకు నిరూపించే తొలి వ్యక్తులు ఆయన మనతో ఉండాలనే వాళ్ళు వచ్చారు మనలో చాలామందికి మందిని వాళ్లకు గురువులం అవుతాము అందుకే మన ప్రక్కన కూర్చుందామని వచ్చి వస్తున్నారు వాళ్ళు ఇవాళ అందువల్ల ఇవాళ మంది వచ్చారు మెటాట్రాన్ ఎనర్జీ క్రింజన్ కౌన్సిల్ ఎనర్జీ ఈ కొత్త పిల్లల ఎనర్జీ అంతా వచ్చారు కొత్త బ్యాలెన్స్ను గురించి తెలుసుకోవటం కోసం వాళ్ళు ఇవాళ వచ్చారు ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేయటం గురించి తెలుసుకోవాలని వస్తున్నారు ద్వంద్వత్వాన్ని అజెండాను రిలీజ్ చేసేస్తున్న మానవులను చూడాలని వస్తున్నారు అజెండా లేకుండా అజెండా లేకుండా ఉండాలి అది చాలా కష్టమైన పాఠమే రోజుల తరబడి వారాల తరబడి మనలో చాలామంది బుర్ర గోక్కున్నాము మన అజెండాలను ఎలా రిలీజ్ చేయాలా అని కానీ మన అజెండాలను రిలీజ్ చేసే కొద్దీ విషయాలు పనిచేసే విధానాన్ని గురించిన కొత్త అవగాహనలు మనలో ఏర్పడతాయి మనకు అజెండాతో పని లేదని మనం గ్రహిస్తాము అజెండా లేకుండా మనం సరైన చోట సరైన టైంలో ఉన్నామని గ్రహిస్తాము అజెండా లేకుండా ఉండడం అనేది ఆచరణ కష్టమైన విషయమే మనలో కొందరికి అది ఎంత కష్టం కొడుతూ వచ్చిందంటే ఆ మాటలు విని దాన్ని పక్కన పెట్టేసి దీనిని ఆచరించే టైం నాకు ఇంకా రాలేదులే అసలు ఈ విషయమే నాకు బోధపడటం లేదు కనుక ప్రస్తుతానికి దీని గురించి ఆలోచించను అనుకున్నారు అలా అనుకున్నా కూడా అది అద్భుతమైన విషయమే ఎందుకంటే ఆ పాఠం వింటూ మనం ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాం కదా ఆ మాత్రం కనెక్షన్ చాలు మనలో అంతర్గతంగా ప్రక్రియ మొదలై అజెండాను రిలీజ్ చేయడంలో మనకు సహాయం చేస్తుంది అజెండా లేకుండా ఉండడం అనేసరికి దాని గురించి చాలా అనుమానాలే తలెత్తాయి మనకు అందుకే టొబియాస్ని అడిగారు చాలామంది అజెండా అనేది లేకపోతే మనకు పర్పస్ ఏముంటుంది దైనందిన జీవితంలో ఎలా పనులు చే చేసుకోగలుగుతాము అని అడిగితే అజెండా లేకుండా ఉండడాన్ని మనం సాధన చేయటం మొదలుపెట్టినప్పుడు అప్పుడప్పుడు అజెండా లేని సమయాలు ఉంటుంటాయి మనకు ఆ సమయంలో మనం ఆ బలులమని అబలులమని అనిపిస్తూ ఉంటుంది ఎలాంటి తీరు తిన్ను లేనట్లు అనిపిస్తుంటుంది ద్వంద్వత్వం మనకింతకాలం ఇచ్చింది అది మనకు ఎనర్జీని ఇచ్చింది అదే మనం అనుకుంటున్న పర్పస్ అది మనలో పరస్పర వ్యతిరేకాలను కలిగించి ఎనర్జీని పుట్టించింది కనుక ఇప్పటిక అజెండా లేకుండా ఉండడం అంటే తో తోచనట్లుగా ఉంటుంది అయితే అజెండాను పక్కన పెడితేనే మనం నూతన ప్రేమ అవగాహనకు వస్తాము పాత ద్వంద్వత్వపు అవగాహనను అధిగమిస్తాము దానిని ఎలా చేయాలో వాళ్ళు మనకు చెప్పలేదు అది మనసుతో చేసే సాధన కాదు అది మనం పొందే అనుభవం అజెండాను సరదాగా రిలీజ్ చేయాలి వెంటనే దానిని విస్త్రి అవతల పారేయమని చెప్పటం లేదు అలా చేస్తే మనకు అజెండా మీద మరింత వ్యామోహం పెరుగుతుంది కనుకనే చేయదలుచుకున్న దాన్ని సరదాగా ఒక ఆటగా అప్పుడప్పుడు చేయటం వల్ల క్రమేణా మనం దానికి అలవాటు పడి తర్వాత తేలికగా దాన్ని ఆచరణలోకి తెచ్చేసుకుంటాము ఇక వెనుతిరిగి చూడము ఒక్కోసారి అజెండా లేకుండా తేడా అర్థమైందంటే పరిణితి ఎలా ఏర్పడుతున్నదో అర్థమవుతుంది ఒక్క మాట చెప్పవచ్చు ద్వంద్వత్వం మనల్ని వదిలిపోవాలంటున్నా ఈ సమయంలో కూడా మనం ఇంకా అజెండాను పట్టుకుని వేలాడాలని ప్రయత్నిస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకు ద్వంద్వత్వం మన మనకు ఇక మనకు అంతగా ఉపయోగపడదు కాబట్టి అజెండాను అవతల పారేయాలని మన మనసు కోరుతుంటుంది మన జీవితంలో వచ్చే అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి అజెండాతో ఆడుకోవాలి అజెండాను సరదాగా రిలీజ్ చేయాలి మనం ఏ పాట వేగంతో ఆ పని చేయగలమో ఆ పాట వేగంతోనే చేయాలి తొందరపడవద్దు మనం సుఖంగా చేయగలిగినంత వేగంగానే చేయాలి ఇంకొంతకాలం పాటు దాన్ని పట్టుకొని వేలాడాలని మనకు అనిపిస్తే అలాగే వేలాడవచ్చు మనమ మనమేది చేసిన ఆవల వైపు వాళ్ళు మనల్ని గౌరవిస్తారు అజెండా లేకుండా ఉండటం ఫలితాన్ని కోరుకోకుండా ఉండటం నాకు అప్పుడప్పుడు అలవాడుతున్నట్లు అనిపిస్తుంది కానీ భవిష్యత్తులోకి సాగే కొద్దీ ఏదో ఒక విధంగా నిరీక్షణ లేకుండా ఉండలేకపోతున్నాను ఏమిటిది అని అడిగితే దానికి తొబయా సమాధానం ఇలా ఉన్నది నిరీక్షణకు ఫలితాన్ని ఆశించడానికి మనకు శిక్షణ ఇచ్చే ఇచ్చేసి ఉన్నారు న్యూ ఎనర్జీ ఎరుక కొత్త ప్రేమ నూతన గతిశీలత వచ్చే కొద్దీ మనలో ఉన్న ఆ అనుమానాలను కొన్నింటినీ తీర్చేస్తాయి తీర్చేస్తాయి మనం చేయడానికి స్పృశించడానికి ఏదో ఉండాలనిపిస్తుంది మనకు ఫలానా ఫలానా పనులు చేయండి అని మనకు ఆవల వైపు వాళ్ళు ఏదో చెప్పాలని మనం అనుకుంటాము వాళ్ళు చెప్పే సమయాలు కొన్ని ఉంటాయి కొన్ని పాఠాలైతే అసలు పాఠాలే కావు అవి ప్రక్రియలో ఒక భాగం మన స్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి పనికి వస్తాయి ద్వంద్వత్వం మనల్ని విడిచిపోతుంది దాని స్థానంలోకి న్యూ ఎనర్జీ ప్రేమ ఎనర్జీ వస్తున్నాయి అయితే ఈ ప్రేమ ఎనర్జీ ఈ ప్రేమ ఎనర్జీ గతంలో మనకు తెలిసిన ఎనర్జీ కాదు మనం బలవంతంగా ద్వంద్వత్వాన్ని పంపేయని అవసరం లేదు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అది వెళ్ళిపోతుంటే వెళ్ళనిస్తే చాలు ఈ ప్రక్రియ కొంతకాలం ఉంటుంది ఈలోగా మన శరీరంలో బాధ కలిగిందనుకోండి దానిని ప్రేమించాలి కౌగులించుకోవాలి మన శరీరాన్ని ఆ నొప్పులు ప్రక్రియలో భాగమని అర్థం చేసుకోవాలి శరీరం పొందుతున్న అనుభవం నుంచి పారిపోవాలని ప్రయత్నించవద్దు దాన్ని ఆశీ ఆశీర్వదించాలి అది నిజంగా అద్భుతమైన అనుభవం ఒక్కోసారి మనం దిగువ స్థాయి పాయింట్లను తాకుతాము అది ఎత్తు పల్లాలు ఆవృత్తులలో ఒక భాగం ఆ విధంగా ద్వంద్వత్వం తనను తాను రిలీజ్ చేసుకుంటుందన్నమాట మనం దిగువ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ద్వంద్వత్వం రూపాంతరం చెంది రిలీజ్ అయిపోతుంది కనుక దిగువ స్థాయి నుంచి బయటపడాలని వెంపర్లాడవద్దు ఆ స్థితిని గౌరవించాలి దిగువ స్థాయిలో ఉన్నప్పుడు అలా వదిలేస్తే అగాధంలో పడిపోతామేమో ఇక ఎన్నటికీ తేరుకోలేమేమోనని మనలో చాలామంది దిగులు పడిపోతుంటారు ఇక మీదట అలాంటిదేమీ ఉండబోదు దిగువ స్థాయిలో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు రావాలని బలవంతంగా ప్రయత్నించవద్దు అదొక ఎనర్జీ ఆవృత్తి అని అర్థం చేసుకోవాలి మన లోపల చాలా చాలా జరుగుతోంది కదా కాబట్టి ఒక సుడిలాగా జరుగుతుందని ఏ సమయానికి అనుకూలమైనది ఆ సమయంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఈ సమయంలో ఇతరులతో స్నేహం చేయాలి మన అనుభవం ఏమిటో వాళ్ళకు చెప్పాలి మనలాంటి అనుభవమే వాళ్ళకు కూడా వస్తుందని మనకు అర్థమవుతుంది మనలో ఏర్పడే ఆ ఎరుకలోనే నూతన వివేచన నూతన ఎనర్జీ ఉంటుంది శరీరంలో నుంచి పాత ఎనర్జీలను బయటకు పంపించే వాటిని మనందరికీ వాళ్ళు చెబుతున్నారు పాత ఎనర్జీలు శరీరంలో ఇరుకుపోయి ఉండవచ్చు మన శ్వాసను అర్థం చేసుకోవాలి ఇది చాలా తేలికగా కనబడవచ్చును కానీ శ్వాస అనేది అద్భుతమైన పనిముట్టు దానిని గమనికతో ఉపయోగించడం మర్చిపోతుంటాము మన గొంతు అంతర్వాణిను మనమే వినవచ్చు అలా వినగలిగిన సౌమ్రాలు ప్రపంచం నలుమూలలో చాలామంది ఉన్నారు మరో విషయం మన మీద మనకే కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇల్లు అయిన తొలి సృష్టి నుంచి దాని ఎనర్జీ తొలి కిరణాలు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనల్ని తాకగలుగుతున్నాయి మనల్ని గుర్తించగలుగుతున్నాయి మరోసారి మనతో పంచుకోగలుగుతున్నాయి ఇలా కొంతకాలం పాటు జరుగుతుంది అది చాలా చిన్నదిగా మనలో ప్రారంభమై పెరిగి ఆ తర్వాత సామూహిక చైతన్యాన్ని స్పృశిస్తుంది ఇది అద్భుతమైన సమాచారం ఇప్పుడున్న ఎనర్జీ గతిశీలతలో భాగం ఆత్మ సమయం సంశయం ద్వంద్వత్వాన్ని న్యూ ఎనర్జీగా రూపాంతరీకరించే మొత్తం ప్రక్రియలో ఇది భాగం ఈ స్థితిలో ఆత్మ సంశయం రావటం సబబే ఈ ఆత్మ సంశయం ఒక తగ్గు స్థాయి ఆవృత్తి అన్నమాట దీన్ని కప్పేయాలని ఆర్పేయాలని ఖండించాలని ప్రయత్నించవద్దు దాని గుండా సాగిపోవాలి రోడ్డు మీద ఎదురయ్యే పాములలో అది ఒకటి ఒక కారణం వల్ల అది ఎదురైంది మనల్ని ముందుకు తీసుకెళ్లే ఎనర్జీలను పుట్టించటంలో అది సహాయపడుతుంది మన దివ్యత్వాన్ని నూతన అవగాహన స్థాయిలకు అది తీసుకుపోతుంది మనం చాలా కష్టపడ్డాము ఇప్పుడే మనం హాయిగా రిలాక్స్ కావాలి ఈ నూతన ప్రేమ వస్తుందని అర్థం చేసుకోవాలి మనలోనే ప్రశాంతతతో సమైక్యతూ ఉండాలి ఇక చదువుకోవటం కానీ హోంవర్క్ కానీ ఉండదు అజెండా అంటే ఏమిటి ఈ అంశం మీదే అనేక ప్రశ్నలు ఉదయిస్తాయని కొంతకాలం వరకు మనం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటామని టొబాస్ వాళ్ళకు తెలుసు అజెండా అంటే ఏమిటి లక్ష్యం అంటే ఏమిటి నార్మల్ అంటే ఏమిటి నార్మల్ కాకపోవటం అంటే ఏమిటి అని మనం ప్రశ్నిస్తాము ఇది అజెండా మీద ఆధారపడి బేస్ అయి ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం ఈ మీటింగులకు వస్తున్నామంటే ఈ పుస్తకాలు చదువుతున్నామంటే ఎందుకు చేస్తున్నట్లు కేవలం కుటుంబంతోనూ ఎనర్జీలతోనూ ఉండాలన్న ఆలోచనతోన లేక ఒక ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఎలాగైనా పొందాలన్న ఆలోచనతోన మనకిక్కడ పరిష్కారం దొరికి ఉండవచ్చు దొరికి ఉండకపోవచ్చు అదే మన అజెండానా లేక సాటి మనుషులతో ఒక మనిషిగా ఈ గదిలో కూర్చోవటమే మన అజెండాన మన జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ తరచి చూసుకోవాలి ప్రశ్నించుకోవాలి ఇది అజెండానా లేక కేవలం మనిషిగా ఉండడాన్ని ఎంజాయ్ చేయటమా అని అజెండాలు పెట్టుకోవద్దు ఇదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏదో మనకు ఎప్పటికే తెలుసు మనం ఇంకా దాని అనుభవంలోకి తెచ్చుకోలేదంతే దాని గురించి కాసేపు ఆలోచించాలి మనం గురించి మన గురించి మన ప్రయాణం గురించి మనకున్న అజెండాలను రిలీజ్ చేసేసే కొద్దీ రిలీజ్ చేసేసే కొద్దీ అప్పటికే మనకు తెలిసినవన్నీ అప్పుడు మనకు గ్రహింపుకు వస్తాయి ఇల్లు అయిన తొలి సృష్టిని వదిలి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఈ అనుభవంతో మనం సర్కిల్ని పూర్తి చేస్తాము మనం ఏది చేయడానికైనా ఒక కారణం అజెండా ఉంటుందని అనిపిస్తుంది నాకు కారణమే లేకుండా ఏ పనైనా ఎలా చేయగలుగుతామో అదే మరి చెబుతున్న పాయింట్ మనమేమో అజెండా ఉండాలని వాదిస్తున్నాము మనం అజెండాను మోసుకు తిరిగినంతకాలం కూడా ఆవల వైపు వాళ్ళు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు మనల్ని గౌరవిస్తూనే ఉంటారు అజెండా వల్ల ఒక కారణం ఉంటుందని మనం అనుకుంటున్నాము అలా అనుకుంటుంటు అనుకుంటున్నామంటే మనం ఇంకా ద్వంద్వత్వంలో ఉన్నామన్నమాట అజెండా లేనంత మాత్రాన మనకు పర్పస్ లేకుండా పోతుందని అనుకోవద్దు అజెండా లేనట్లయితే చైతన్యంలోని సరికొత్త స్థాయిలో అన్వేషించడానికి మనకి స్వేచ్ఛ ఉంటుందంతే అజెండా లేకుండా ఉండడం అంటే ఆకలిస్తే శరీరానికి తిండి పెట్టకుండా ఉండటం కాదు అది కాదు అజెండా అంటే అజెండా అంటే ఫలితం ఎలా ఉండాలని కోరుకోవటం మనకు ఒక నిర్దిష్టమైన ఉద్యోగం వృత్తి మార్గం ఉండాలనుకోవటం అజెండా మన పెళ్ళి మన వైవాహిక జీవితం ఫలానా విధంగా ఉండాలనుకోవటం అజెండానే పిల్లలు ఎలా పెరగాలి అనుకోవటం అజెండానే డేవిడ్ కథలో డేవిడ్ తన కూతురు ఇంకొంచెం అందంగా ఉండాలని కోరుకోవడం అజెండాని అజెండా వల్ల అతను ఆమెలో నిజమైన అందాన్ని తెలుసుకోలేకపోయాడు అజెండా అంటే ఏమిటో మనకిప్పుడు అర్థమవుతోంది కదా అజెండా మన అనుభవాన్ని పరిమితం చే చేసేస్తుంది అజెండాను రిలీజ్ చేయడం కష్టంగానే ఉంటుంది మనకు జీవిత పరమార్థం లేదు వెన్నుమక లేదు బలం లేదు అని మనకు ఒక్క క్షణం అనిపిస్తుంది అయితే అజెండా లేకపోవటం వల్ల మనం ద్వంద్వత్వాన్ని దాటి చైతన్యపు నూతన స్థాయిలకు వెళుతున్నామన్న విషయాన్ని త్వరలోనే గ్రహిస్తాము దీని గురించి మరిన్ని ప్రశ్నలు తెలి తలెత్తుతాయని ఆవల వైపు వాళ్ళకు తెలుసు దీని గురించి మనం వాళ్ళతోనూ ఇతరులతోనూ మాట్లాడాలి మాట్లాడుతుంటు మాట్లాడుతుంటేనే కదా సందేహాలు తలెత్తటము నివృత్తి కావటము జరిగేది జ్ఞానం పెరిగేది